फ्रेंड्स मन डे टू डे लाइफ मन मोबाइल नंबर की चाला अंटे चाला मेसेज वस्तुंटाई अंदर मन पनिकोच्चे कोन्नैते पनिकिरानिवि कोन्नि असल मन कैटगरी संबंधिंचिन कोन्नि चेत्त मेसेज्लु असल एन्नो वस्तुंटाई सो मन मोबाइल की नंबर की एंदुकु वस्तायि सो ई रावडानिकी मन मिस्टेक एमन्ना उंदा फ्यूचर लो मन मोबाइल नंबर की ई मेसेजेस राकुंडा तग्गिंचुकोवडम मनमेना चेयगलमा सो ई वीडियोलो एंटंटे नाकु तेलिसिन इन्फर्मेशन मन मोबाइल नंबर एला शेर अवुतुंदी फ्यूचर लो मन मोबाइल नंबर की मेसेजेस राकुंडा उंडడానికి मनमें चेयगलमा सो ई वीडियोलो चूद्दाम फ्रेंड्स सो इंकेंदुकु आलस्यम लेट्स गेट इंटू वीडियो हाय फ्रेंड्स नेनु मी श्रीकांत क्रिएटिव कांथु यूट्यूब चैनल की स्वागतम फ्रेंड्स प्रेजेंट मन వచ్చేసరికి सोशल मीडिया యుగంలో ఉన్నాం मन పొద్దున లేసిన కాడ నుంచి కూడా ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ సారీ ఇన్‌స్టాగ్రామ్ వీటినైతే గనక యూస్ చేయకుండా ఒక్క రోజు కూడా ఉండదు సో అలాగే ప్రెజెంట్ వచ్చేసరికి పాండమిక్ సిచువేషన్ లో చాలా మంది ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ లో ఉన్నారు సో ఏంటంటే నేను కొన్ని జాబ్స్ గ్రూప్స్ ఫాలో అవుతూ ఉంటాను ఫేస్బుక్ లో అందులో ఏంటంటే ఫలానా జాబ్ అనేది ఉంది డీటెయిల్స్ ఉంటాయి ఎవరు ఎలిజిబుల్ అన్నీ ఉంటాయి దాని కిందే ఆ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఉన్నప్పుడు ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు కాంటాక్ట్ చేయాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే జాబ్ నీడ్ ఉంది మనకి అలాంటిది మనం కాల్ చేసి కనుక్కోకుండా ఒకళ్ళిద్దరు ఎవరో కింద మొబైల్ నెంబర్ పెడతారు ప్లీజ్ కాంటాక్ట్ మీ అని వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ మీ అని అలా మొబైల్ నెంబర్స్ ఇచ్చేస్తారు సో ఇక్కడ కాంటాక్ట్ మనం చేయాల్సింది పోయి మన మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాం ఆ మొబైల్ నెంబర్ అనేది ఆ గ్రూప్లో ఆ పర్టికులర్ పోస్ట్లో ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ మొబైల్ నెంబర్స్ సో ఎంతమంది అయితే మొబైల్ నెంబర్స్ ఇచ్చారో అంతమంది మొబైల్ నెంబర్స్ అలాగే ఉంటాయి ఇంకోటి వచ్చేసరికి మనము ఇప్పుడు సోషల్ మీడియా దేంట్లో అయినా సరే యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి మనం ఏదైనా పర్టికులర్ ఒక వీడియో బాగా నచ్చిందని కొంత టైం చూస్తూ ఉంటే కనుక యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి ఆ యాడ్స్ని స్కిప్ చేద్దాం అనుకున్న ఒక్కోసారి ఏంటంటే ఆ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఇవ్వండి అనేసి అడిగేస్తూ ఉంటుంది సో కొంతమంది ఏంటంటే అవి బ్యాక్ వచ్చేస్తుంది కానీ చాలామంది ఏం తెలియకుండా ఇది డీటెయిల్స్ ఇస్తేనే యాడ్ క్లోజ్ అవుతుంది అనుకొని అందులో మన డీటెయిల్స్ మొబైల్ నెంబర్ మెయిల్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు సో ఇలా కూడా మొబైల్ నెంబర్ అని షేర్ అయిపోతుంది ఇంకోటి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో కొన్ని యాడ్స్ ఎలా పెడతారంటే క్లోత్స్ సంబంధించినవి యాక్సరీస్ సంబంధించినవి లేకపోతే ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళ యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తుంటారు సో అవి ఏంటంటే మనకు ఆ టైంలో ఆ వీడియోస్ చూసే టైంలో ఏంటంటే మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో మొబైల్ నెంబర్స్ అనేవి అలాగే మెయిల్ అడ్రస్ ఇలా వీటికి సంబంధించిన అన్ని కూడా మనం ఏంటంటే షేర్ చేసేస్తాం తర్వాత ఏంటంటే మేబీ యూజ్ అవ్వచ్చు యూజ్ అవ్వకపోవచ్చు వాళ్ళైతే కనుక ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ పర్టికులర్ ఆఫర్స్ వచ్చినా లేకపోతే న్యూ ట్రెండ్స్ వచ్చినా మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇంకా వచ్చేసరికి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది మెయిన్ అసలు మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ కోసం కొన్ని యాప్స్ ఉంటాయి వాళ్ళ కంపెనీ కానీ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ సంబంధించిన యాప్స్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే మా ఫోన్ నెంబర్ కావాలరా యాప్లో లాగిన్ అవ్వాలి నాకు టార్గెట్స్ ఉంటాయి అనేసి చెప్తారు మనోడే కదా అనేసి ఇస్తాం అలా ఎంతమంది అడిగితే మనకు తెలిసిన వాళ్ళే ఇస్తాం సో ఏంటంటే మనోడికి ఏంటంటే టార్గెట్ అయిపోతుంది మనకేమో టార్గెట్ స్టార్ట్ అవుతుంది సో ఆ కంపెనీ నుంచి ఆ పర్టికులర్ యాప్ నుంచి మనకి ఏంటంటే మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇందులో కొంతమందికి ఏంటంటే మొబైల్ నెంబర్స్ ఉండవు ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రదర్ది కానీ సిస్టర్ది కానీ ఫాదర్ది కానీ యూజ్ చేస్తుంటారు మొబైల్ సో ఏంటంటే ఆ పర్టికులర్ దానికి వచ్చేసరికి వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తారు సో ఇలా చాలా రకాలుగా ఏంటంటే మొబైల్ నెంబర్స్ అనేది మనమే లేకపోతే మనకు తెలియకుండా మన వాళ్ళే షేర్ చేసేస్తూ ఉంటారు సో వీటికి సంబంధించి ఏంటంటే ఇంకా వస్తూ ఉంటాయి యాడ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ చాలా వస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే కొంతమంది వీళ్ళు డేటా వాళ్ళకు యూజ్ చేసేసుకొని వాళ్ళ కంపెనీకి సంబంధించి తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే డేటా కలెక్ట్ చేసేస్తూ ఉంటాయి ర్యాండమ్గా పర్టికులర్ యాడ్ అనే ఉండదు మరి ఆ యాడ్ కరెక్టో కాదు తెలియదు కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి క్యాంపెయిన్స్ లాంటివి లేకపోతే డిఫరెంట్ సోషల్ మీడియాలు రన్ చేసి దాంట్లో ఏంటంటే డేటా కలెక్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే డేటా కలెక్ట్ చేసి వాళ్ళకి యూజ్ ఉంటే వాళ్ళు వాడుకుంటారు లేకపోతే ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉందో వేరే వాళ్ళకి ఏంటంటే అమ్మేస్తూ ఉంటారు సో అందుకని మన మొబైల్కి ఏంటంటే కొన్ని అయితే కనుక మనకు తెలుస్తూ ఉంటాయి వీటికి మనం లాగిన్ అయ్యాము మొబైల్ నెంబర్ ఇచ్చాము సో వీటికి మెసేజ్ వస్తున్నాయి అనుకోవచ్చు కొన్ని డేటింగ్ యాప్స్ నుంచి కూడా మనకి మెసేజ్లు వస్తూ ఉంటాయి. అలాగే ఆర్ యూ ఫీలింగ్ లోన్లీ అనేసి కొన్ని మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాగా వేరే వేరే మెసేజ్లు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్లో మీకు చెప్పాను చూసారా ఫేస్బుక్ అని, ఆ గ్రూప్స్లో సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అలాగే ఉంటాయని. సో కొంతమంది ఏం చేస్తారంటే జాబ్స్కి సంబంధించిన గ్రూప్స్, కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఆ డేటాని అంతా కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కంపెనీ యొక్క డేటాలో ఈ మొబైల్స్ డేటా మొత్తం కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మీ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర స్టోర్ అయిపోయి సేవ్ అయ్యి ఇంకా వాళ్ళు ఏంటంటే బల్క్ ఎస్ఎంఎస్ చేసేస్తుంటారు. సో మీకేంటంటే మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, మన మొబైల్ నెంబర్కి ఇటువంటి మెసేజ్ రాకుండా ఉండాలంటే కనుక మనం చేయాల్సిందల్లా ఏం లేదు, మన మొబైల్ నెంబర్ షేరింగ్ అనేది ఆన్లైన్లో చాలా వరకు తగ్గించండి. అసలు మొబైల్ నెంబర్ ఆన్లైన్లో షేర్ చేయొద్దు. ఒకవేళ అర్జెంటు ఖచ్చితంగా షేర్ చేయాలి అనుకుంటే కనుక అతి తక్కువ సందర్భాల్లో ఇవ్వడం మంచిది. అలాగే జాబ్స్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే కనుక వాళ్ళ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. సో అక్కడ మీరు వాళ్ళ మొబైల్ నెంబర్స్ అవి ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్స్, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఒకవేళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వకపోతే హౌ టు కాంటాక్ట్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి అని కామెంట్ చేయండి. అంతేగాని మీ మొబైల్ నెంబర్ షేర్ చేయొద్దు. ఆన్లైన్లో మీకు ఏదైనా నచ్చి ముందే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ మొబైల్ నెంబర్ షేర్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన కమ్యూనికేషన్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ కానీ మెయిల్ అడ్రస్, వీటికి కాంటాక్ట్ అయ్యి మీకు బాగా నచ్చింది, మీకు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ తీసుకోవాలంటే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలనుకునే సందర్భాల్లోనూ మొబైల్ నెంబర్ షేర్ చేయండి. సో ముందుగానే మొబైల్ నెంబర్ షేర్ చేసేసి వాళ్ళే మనల్ని కాంటాక్ట్ అవుతారు కదా అనేసి అలాగా రిలాక్స్డ్ ఉండకండి. ఇంకోటి ఏంటంటే మన మొబైల్ నెంబర్స్ కొన్ని ఫేస్బుక్ పోస్ట్లలో మన మొబైల్ నెంబర్స్ ఇప్పటికీ డిస్ప్లే అవుతూ ఉంటాయి కొన్ని గ్రూప్స్లో పోస్ట్ సంబంధించి. సో ఇవి కూడా ఏంటంటే ఇది మెయిన్ అనమాట. మన ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వెళ్ళి యాక్టివిటీ లాగ్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం ఏ పోస్ట్కి లైక్ చేసాం, ఏ పోస్ట్ కామెంట్ చేసాం, ఏ పోస్ట్ని షేర్ చేసాం, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మీరేంటంటే కామెంట్ ఏమేమి చేసాం చూసుకొని దాంట్లో మొబైల్ నెంబర్ ఇచ్చింది ఏదైనా ఉంటే కనుక ఆ కామెంట్ డిలీట్ చేయండి. సో ఫ్యూచర్లో మీకేంటంటే ర్యాండమ్గా మనకి పనికిమాలిన మెసేజ్లు రాకుండా సో ఇప్పుడు నుంచి ఏంటంటే మీరు ఒక ప్రికాషన్ తీసుకున్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఫాలో అయ్యి మీకు వచ్చే మెసేజెస్ని తగ్గించుకుంటానని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసరికి మొబైల్ నెంబర్స్కి వచ్చే మెసేజెస్ని మనం తగ్గించుకోండి. మొబైల్ నెంబర్ షేర్ చేయాలంటే కొంచెమైనా అవగాహన ఉండాలనేసి ఆన్లైన్లో ఎవరు పడితే ఎలా పడితే అలా మొబైల్ నెంబర్స్ అనేవి షేర్ చేసేస్తున్నారు. సో అందుకని నాకు కొంచెం వీటి మీద ఒక వీడియో చేయాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను. సో ఇప్పటికైనా మొబైల్ నెంబర్ షేర్ చేయాలంటే మీరు కొంచెం అవగాహన పెంచుకుంటారని నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా ఛానల్ని నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవరికి చాలా 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 థ్యాంక్స్. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్.